నువ్వు ఎక్కడ నివసించినా, ఎక్కడ నడుస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ వ్యాపారం చేస్తున్నా, ఎవరి మధ్య నువ్వు ఉద్యోగం చేస్తున్నా, క్రీస్తుకు సాక్షిగా జీవించాలి. క్రీస్తును గూర్చిన శుభవార్తను, శుభవార్తను, సువార్తను నువ్వు నిక్రియల్లో పంచేవాడిగా ఉండాలి. ఇంగ్లాండ్ దేశంలో ఓ ట్రైన్ స్టేషన్ దగ్గర వచ్చి వెళ్ళే వాళ్ళ దగ్గర టికెట్లు కలెక్ట్ చేస్తూ ఒక టికెట్ కలెక్టర్ ఉండేవాడు. ఆ టికెట్ కలెక్టరు టికెట్ అడుగుతూ ఉంటే కొంతమంది కసురుకునేవాళ్ళు, కొంతమంది చిరాకు పడేవాళ్ళు, కొంతమంది వెకిలిగా నవ్వేవాళ్ళు, కొంతమంది ముఖం మీద టికెట్ కొట్టి వెళ్ళిపోయేవాళ్ళు. అయినప్పటికీ వారందరినీ కూడా సహిస్తూ, వాళ్ళందరినీ తట్టుకుంటూ, తన పని తాను చేసుకుంటూ వెళ్ళేవాడు ఉండేవాడు. అలా అందరూ చిరాకు పడుతూ, అందరూ కోపడుతూ, అందరూ అతన్ని ఏడిపిస్తూ, హేళన చేస్తూ, టికెట్లు ఇస్తూ వెళ్తున్నప్పుడు ఒక ఆత్మీయురాలో నెమ్మదిగా నడుచుకుంటూ చక్కని చిరునవ్వుతో ఆ టికెట్ను తీసుకుంటున్న వ్యక్తిని చూసి, అయ్యా బాగున్నావా, బాగున్నావా అని చెప్పి పలకరించి అతని యోగక్షేమాలు తెలుసుకొని ఆమె వెళ్ళిపోయేది. ఆమె వచ్చేటప్పుడు గమనించేవాడు, వెళ్ళేటప్పుడు గమనించేవాడు. అరే అందరూ చిరాకు పడేవాళ్ళు, కోపడేవాళ్ళు, విసురుకునేవాళ్ళు, విసుక్కునేవాళ్ళు, కసురుకునేవాళ్ళు, కొంతమంది ముఖం మీద టికెట్ కొట్టి వెళ్ళిపోతూ ఉంటే ఈమెమిటి, ఎంతో చక్కగా చిరునవ్వుతో వస్తుంది, చిరునవ్వుతో పలకరిస్తుంది, నేనెవరినో బాగా తెలిసిన వాడిలా బాగున్నావయ్యా అని ప్రేమగా పలకరిస్తుంది. ఏమిటో, అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. ఒక 20 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అదే ముదుసల తల్లి ఒకరోజు ఇంగ్లాండ్ వీధుల్లో నడుస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఆమెకు తారసపడ్డాడు. అమ్మా బాగున్నారా అని అడిగాడు. అయ్యా నేను బాగున్నాను, నిన్నెవరో గుర్తుపట్టలేదు, ఎవరు బాబు నువ్వు అని అంటే, నేనమ్మా 20 సంవత్సరాల క్రితము టికెట్ కలెక్టర్గా ఉండి టికెట్లు తీసుకునేవాడినే అతనే నేను. ఆహా గుర్తొచ్చింది, బాబు బాగున్నావా, అయ్యా బాగున్నావా. అమ్మా నేను చాలా బాగున్నాను, అప్పటికంటే ఇప్పుడు ఇంకా బాగున్నాను, ఇంకా సంతోషంగా ఉన్నాను. ఏమిటో, అప్పటికంటే ఇప్పుడు ఇంకా సంతోషంగా ఉండడానికి, ఇంకా బాగుండడానికి ఏమిటి రహస్యం, ఏమిటి కారణం అని అడిగింది ఆ తల్లి. అప్పుడు అతను చెప్పింది ఏంటో తెలుసా, అమ్మా 20 సంవత్సరాల క్రితము నేను టికెట్ కలెక్టర్గా టికెట్లు స్వీకరిస్తున్నప్పుడు ఒక్కొక్కడు నన్ను కసురుకునేవాడు, విసుగ్గా మాట్లాడేవాడు, చెదరించేవాళ్ళు, టికెట్ ముఖం మీద కొట్టి వెళ్ళేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, వీళ్ళందరినీ తట్టుకొని వీళ్ళందరినీ సహించి నా పని నేను చేస్తున్నప్పుడు మీరొక్కరే ప్రశాంతమైన వదనంతో, ప్రశాంతమైనటువంటి మోముతో, సంతోషముతో కూడిన చిరునవ్వుతో మీరు ఆ మార్గంలో వెళ్తూ నన్ను పలకరించి బాబు బాగున్నావా అని అడిగేవాళ్ళు. అలా నన్ను అడిగింది నా జీవిత సర్వీస్లో మీరొక్కరేనమ్మా. ఎవ్వరికీ లేని సంతోషం మీలో ఎందుకుంది, ఎవ్వరికీ లేనటువంటి ప్రశాంతత మీ ముఖంలో ఎందుకుంది, మీరు ఎందుకంత సమాధానంగా ఉంటున్నారు తెలుసుకోవాలి అని ఆశపడ్డానమ్మా. అలా ఆశపడినప్పుడు, మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీ చేతిలో ఇలా ఒక పుస్తకం ఉండేదమ్మా. ఏమిటో ఆ పుస్తకం అని చెప్పి నేను దగ్గరగా మీకు తెలియకుండా చూశానమ్మా. దాని మీద పరిశుద్ధ గ్రంథము అని రాసిందమ్మా. మీకు తెలియకుండానే నేను వెళ్ళి ఒక చోట పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కున్నానమ్మా. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం మొదలు పెట్టానమ్మా. అలా చదవటం మొదలు పెట్టినప్పుడు మీ జీవితానికి, సంతోషానికి, మీ జీవితంలో ఉన్న సమాధానానికి, మీ జీవితంలో ఉన్న ఆనందానికి కారణమేమిటో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆ క్రీస్తును నేను కూడా కలుసుకున్నానమ్మా. ఆ క్రీస్తు ఇప్పుడు నా జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాడమ్మా. మీ చిరునవ్వు నన్ను మార్చేసిందమ్మా. ఎవరు మార్చారట, ఎవరు మార్చారట? ఒక తల్లి చిరునవ్వు, ఆత్మీయురాలి యొక్క చిరునవ్వు ఆ వ్యక్తిని మార్చేసింది. తాను వెళుతున్నప్పుడు తనతో పాటు ఎవరిని తీసుకెళ్ళింది? ప్రశాంతతను తీసుకెళ్ళింది. తనతో పాటు ఎవరిని తీసుకుని వెళ్ళింది? క్రీస్తు అనుగ్రహించిన సంతోషాన్ని తీసుకెళ్ళింది. క్రీస్తు మాత్రమే అనుగ్రహించగలిగిన ఆ సమాధానాన్ని తీసుకుని వెళ్ళింది. అది గమనించిన ఒక అన్యుడు ఈమెలో ఉన్న సమాధానానికి, ఈమెలో ఉన్న సంతోషానికి ఏమిటి కారణమో
తాను కలిగి ఉన్న క్రీస్తు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు నీ బంధువుల మధ్యకు వెళ్ళినప్పుడు, నీవు నీ ఫ్రెండ్స్ మధ్యకు వెళ్ళినప్పుడు, నీవు నీ చుట్టాల మధ్యకు వెళ్ళినప్పుడు చూడగలుగుతున్నారా నీలో ఆత్మీయురాల్ని, ఆత్మీయుణ్ణి? నీవు నడుస్తున్నప్పుడు, నువ్వు వెళ్తున్నప్పుడు, నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు చూడగలుగుతున్నారా నీలో క్రీస్తును,